జ్ఞానయోగి ప్రేక్షకులకి పునః స్వాగతం. శ్రీ అమ్మవారి దివ్య కథ చరిత వైభవాన్ని తెలిపేటువంటి దేవి నవావరణ వైభవములు, ఆ తల్లి, ఆ జగన్మాత త్రిజగాలకి తన యొక్క కరుణాపూర్ణమైనటువంటి మంచి దృష్టితో ఈ లోకాన్నంతా కూడా రక్షించేటువంటి తల్లి నిన్నటి దినమున మనం తెలుసుకున్నాం. గణేశుడి ద్వారా మన యొక్క సర్వ విఘ్న దోషాలని ఎలా తొలగిస్తుంది, సంకష్టహర చతుర్థి రోజు మనం ఏమి చేస్తే ఆ గణపతి అనుగ్రహాన్ని పొందగలం అనేటువంటి మంచి విషయాల్ని మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ యొక్క కామ క్రోధ లోభ మోహ మత మాత్సర్యాలు అనేటువంటి ఆరు దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఆరు దుర్గుణాలని తొలగించేటువంటి అమిత శక్తివంతుడు బ్రహ్మకి ప్రణవ రహస్యాన్ని చెప్పినటువంటి ఆ కార్తికేయ స్వామివారు, అంటే శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క దివ్య కథాచరితంని ఈ స్కాంధ పురాణంలో అమ్మవారి గురించి అత్యంత వైభవంగా ఆయన దేవీ విలాసం అనేటువంటి కామాక్షి విలాస ఘట్టంలో అనేక క్షేత్రాలను స్పృశిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన గురించి ఈ యొక్క కింద చక్రాల్లో ఆయన అమ్మవారి అనుగ్రహాన్ని మనకి కలిగిస్తున్నాడు. ఏదైతే మనం చెప్పుకున్నటువంటి ఈ శ్రీచక్ర మేరు ప్రస్థారంలో షట్చతుర శ్రీవృత్రత్రయ అనేటువంటి, ముందుగా గణపతి మూలాధారం, ఆ యంత్రం అది మేరు ప్రస్థారం కావచ్చు, భూపుర ప్రస్థారమైనటువంటి యంత్రం కావచ్చు, ఏ యంత్రమైనప్పటికీ కూడా దానికి ప్రాణ చైతన్యం కలగాలంటే దానికి ఒక ఆధారం ఉండాలి. దాన్నే మూలాధారం కింద మనం చూసినట్టయితే ఆ యంత్రానికి కింద దాన్ని సర్వం తన భుజస్కందాలకు ఎత్తుకున్నటువంటి మహామూర్తిగా చూసినట్టయితే ఆ యొక్క గణపతిని మనం చూసి ఆయన ఆరాధించేటువంటి క్రమంలో మనం తరించాం. మరి ఆ స్వామివారిని పుత్రగణపతి వ్రతం రోజు కూడా ఎలా చేసుకోవాలి, ఆ పుత్రగణపతి వ్రతం వల్ల గణపతి అనుగ్రహం ఎలా కలగాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా మనకు ముందు ముందు సవిస్తరంగా తెలుస్తాయి. ఇక ఆ స్వామి గణపతి అనుగ్రహం తర్వాత ఆ పైన ఉన్నటువంటి ఆరు చతురాలు, షట్ చతురము, షట్ అంటే ఆరు, చతురం అంటే నాలుగు అని అర్థం, ఆరు చతురాలు అని అర్థం. నాలుగు చతురాలు, ఆరు చతురాలు ఇవన్నీ కూడా దిక్కులని, అట్లాగే మనకి ఈ యొక్క అరిషడ్వర్గాల్లో అంటే ఏ ఏ దిక్కులు అయితే మనం ఏ ప్రాతకాలంలో సూర్యముఖ ఆరాధన చేస్తూ నమః ప్రాచ్య దిశి యాశ్చ దేవత ఏతస్యాం ప్రతిపసంతే ఏతాభ్యశ్చ నమో నమః అని పూర్వదిక్కుకి, ఏతాభ్యో దశ దిగ్భశ్చ అంటే ఏతేభ్యో దక్షిణ దిశగా మనం ఆ యొక్క యమధర్మరాజు యొక్క ఆ యొక్క అనుగ్రహాన్ని, అట్లాగే యమధర్మరాజు ద్వారా మనకు సంప్రాప్తించబోయేటువంటి సమస్త కష్టాలను తొలగించే విధంగా ఆ స్వామి అనుగ్రహాన్ని, అన్ని విధాల మనకు సకల సౌభాగ్యాలు కలిగించేటువంటి అగ్నిదేవుణ్ణి, నిత్యం దేవతలకు ఆహారం ఇచ్చేటువంటి పవిత్రమూర్తి అయినటువంటి అగ్నిదేవుడి యొక్క అనుగ్రహాన్ని, ఇవన్నీ పొందేటువంటి పరమ కథ, పరమ సౌలభ్యమైనటువంటి కథాశ్రవణాన్ని మనకి ఈ యొక్క కుమారస్వామి మనకు తెలియజేస్తుంది. ఈ స్వామిని కనుక మనం చూసినట్టయితే కామాది రోగ కలుషీకృత దుష్టచిత్తం అంటే ఎవరైతే పాపపు ఆలోచనలు, పాపమైనటువంటి నిరంతరం పాప ఎవరున్నప్పటికీ కూడా మనసులో పాపపు ఆలోచనలు వస్తుంటాయి, నన్ను అనేక మంది అలాగే మేము కూడా తగులుతుంటాయి, అయ్యా నేను ఎంత నిగ్రహించుకున్నప్పటికీ కూడా తప్పు వైపుకి నా మనసు లాగేస్తుంది, అంటే నేను ఈరోజు జూదం ఆడకూడదు, వ్యభిచారం చేయకూడదు, తాగకూడదు అనుకుంటాను, నా భార్యాబిడ్డల ముఖం చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది, అయ్యో వీళ్ళని కష్టపెడుతున్నాను కాబట్టి ఈరోజు తాగకూడదు అనుకుంటాను, కానీ అక్కడ వీధిలోకి వెళ్ళేసరికి నాకు తెలియకుండానే నా మనసు, నా యొక్క శరీరం, నా యొక్క పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో నన్ను కాదని వశం తప్పి ఆ వైపుకు నన్ను తీసుకెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఇటువంటి కష్టాల్లోంచి బయటపడాలనుకున్నటువంటి వారు అమ్మవారి యొక్క ఈ శ్రీ విద్యా రహస్యంలోని ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తం చూసారా ఎంత మంచివాడి. కామాదిరోగ అంటే కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనేటువంటి ఈ ఆరు రోగాలు, ఆ దుష్టచిత్తం ఏదైతే ఉందో ఆ చిత్తాన్ని ఈ స్వామివారు తప్పక మనకి తీర్చేస్తారు. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పాదాలు గట్టిగా పట్టుకున్నటువంటి వారి వ్యాసం దగ్గరికి అంగారకుడు యొక్క ప్రభావం చేత వచ్చేటువంటి ఈ దుర్జన సహవాసము, ఈ చెడు అలవాట్లు అన్నీ కూడా మానిపోతాయి. ఎవరైతే తాగుబోతు, ఎవరైతే జోదరి, ఎవరైతే వ్యభిచారి, ఎవరైతే అసత్యవాది, ఎవడైతే నిరంతరం
పాప చింతన కలిగి ఉన్నటువంటి వాడు, పాప భీతి లేకుండా, పాప చింతన లేకుండా పరులకు హాని కలిగించేటువంటి పనులు మానుకోవాలన్నా మానలేనటువంటివి ఇటువంటివి చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈరోజు నన్ను నమ్మండి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మీరు తప్పకుండా ఆరాధించండి. మీ విషయంలో ఎంతటి పురోగతి కనపడుతుందో చూడండి. ఎందుకంటే మన గ్రహశాస్త్ర ప్రకారం, ఏదైతే జ్యోతిషాస్త్ర ప్రకారం మనం చూసినట్టయితే, మనకి ఎవరైనా సప్త వ్యసనాలుగా చెప్పబడినటువంటి ఈ వ్యసనాలకు బానిసడంలో మొట్టమొదట అందులో పాత్ర అంగారకూడదు. అందువల్లనే మనకి ఈ యొక్క ఎప్పుడైతే కామాది అరిషడ్ వర్గాలు విజృంభిస్తాయో అక్కడే ఈ యొక్క మనం ఒక బస్సు ప్రమాదం చూడండి. ఆ డ్రైవరు తన యొక్క మధు మాంసాలు లేక చేసినటువంటి తాగుబోతు వల్ల కావచ్చు, మధు సేవించి వాహనం నడిపినందువల్ల కావచ్చు ఇటువంటి ప్రమాదం. అట్లాగే అంగారకుడి చేత నిద్రలేమి కూడా వస్తుంది. శనీశ్వరుడు అంగారకుడి ప్రభావం చేత అమితంగా అలసిపోవడం అనేటువంటి లక్షణం కూడా వస్తుంది. దీనివల్ల ఆ వాహనం తోలుతున్నటువంటి సమయంలో నిద్రకు లోనవడం, ఆ దానివల్ల అనేక మంది ప్రయాణికుల భద్రతని తను పణంగా పెట్టడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి వారు అటువంటి ప్రమాదాలు వచ్చినప్పుడు తట్టినట్టు లేపి ఆ ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కావాలి. ఎవరైతే వాహనం తోలేటువంటి వాహన చోదకులు, డ్రైవర్లు ఇటువంటి వారు ఉంటారో వారు తప్పక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించినట్టయితే మనకు తప్పకుండా అటువంటి ప్రమాదాలు తొలగిపోయే అవకాశం ఉంది. మనం కనుక చూసినట్టయితే అనేక ప్రమాదాలు కనుక మనం ఆ ప్రమాదాలు జరిగినటువంటి తిది వారలు అట్లాగే అన్నీ చూసినట్టయితే అన్నిటిలో కూడా ఆ యొక్క అంగారకుడి ప్రభావం, శని ప్రభావం, వీరిరువురు బాగా ఉంటేనే ఈ వాహన ప్రమాదాలు ఇవి ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీరి రహస్య లక్షణం అది కాబట్టి ఆ రోజుల్లో మంగళవారం శనివారం వేకోజములు మంగళవారం పూట ప్రమాద గంటకలు ఎక్కువగా మోగుతున్నటువంటి సమయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాహనం తోలుతున్నటువంటి వారు, స్వయం చోదనం చేస్తున్నటువంటి వారు, ఎవరైతే తాముకు తాముగా వాహనాలు తోలుతున్నారో వారందరూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కనుక పట్టుకున్నట్టయితే తప్పకుండా వారికి శుభ ఫలితాలని అమ్మ కలిగిస్తుంది. ఇక్కడ కామ్యం అనేటువంటి దగ్గర రెండు రకాలు ఉన్నాయి. కామం లేకపోవడం కూడా తప్పే, అంటే కోరిక లేకపోవడం అనేది కూడా మానవ ప్రకృతికి, మానవ మనుగడికి కూడా అది మంచిది కాదు. కామం ఉండాలి. ఎంత పరిధిలో ఉండాలి? తన భార్యని కామించాలి, అంతేగాని పరస్త్రీయముల యందు కామబుద్ధి కలిగి ఉండకూడదు. అట్లాగే క్రోధం ఉండాలి. ఆ క్రోధం అవసరమైన చోట ప్రదర్శించినప్పుడు ఆ క్రోధానికి విలువ ఉండదు. తనకు మాట వినున్నటువంటి, తన మాట చెప్పినా పట్టించుకున్నటువంటి సేవకుల యందు స్వల్ప క్రోధాన్ని ప్రదర్శించాల్సినటువంటి ఉంది. అట్లాగే లోభత్వాన్ని ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కామాది రోగం కలుషీకృత దుష్టచిత్తం అంటే ఏదైతే ఈ అరిషడ్ వర్గాలుగా చెప్తున్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవి పూర్ణంగా వదిలేస్తే వాడు సన్యాసి అయిపోతాడు. సన్యాసించిన వాడికి ఇవన్నీ పడలేదు. కానీ గృహస్థ జీవితంలో ఉన్నటువంటి వారికి వీటి అవసరం కూడా కొద్దిగా ఉంది. కానీ వీటిల్ని ఆ ఉన్నటువంటి దాంట్లో కొద్ది ప్రమాణం తీసుకోవాలి. మరల దీన్ని ఎక్కువగా తీసుకున్నట్టయితే కూడా అది అనేకమైనటువంటి వ్యగ్రతలకు దారితీస్తే అవకాశం ఉంది. కాబట్టి కామ్యసిద్ధి కోసం కామం కొద్దిగా ఉండాలి, లేకపోతే సంతానోత్పత్తి సృష్టి క్రమం సాగదు. కాబట్టి కామం అనేది భార్య దగ్గర ప్రదర్శించాలి, మిగతా దగ్గర తన యొక్క అభ్యున్నతి కోచుకొని చేసేటువంటి పనుల దగ్గర. కామం అంటే ఇక్కడ కోరిక అని, ఒక భార్యతో ఉండడమే కోరిక కాదు, ఇతర విషయాలు అంటే తన పిల్లలు బాగా చదవాలనుకోవడం, తను బాగా ఏదో ధర్మబద్ధమైనటువంటి వ్యాపారం చేసి సంపాదించాలనుకోవడం, తన ఉద్యోగంలో న్యాయబద్ధమైనటువంటి ప్రమోషన్ కోరుకోవడం, తన యొక్క సహోదరులు కావచ్చు, తన మిత్రులు కావచ్చు, తన యొక్క దాసదాసీజన సేవకులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఆనందంగా ఉండాలి అని కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అది సహేతుకమైనటువంటి కామ్యం, అంటే కారణం కలిగినటువంటి కామ్యం కాబట్టి దీనికి అనుమతించారు. అందుకే మనకి ఈ యొక్క సంకల్పంలో ధర్మ అర్థ కామ్య మోక్షాలు అనేటువంటి వాటిల్లో ఈ కామ్యం అనేటువంటిది చెప్పబడి. ఇక క్రోధం అనేటువంటిది, అతి క్రోధం సర్వత్రం ఎక్కడ కూడా ప్రమాదమే. సజ్జనుడి కోపం ఏదైతే గడ్డి పోగు కాలినంతసేపు ఉంటుంది, అంటే మంచి ఉత్తముడి కోపం గడ్డి పోగు కాలినంతసేపు ఉంటుంది. అట్లాగే మధ్యముడి కోపం ఒక అర్ధ గడియ పాటు ఉంటుంది, అంటే ఒక 12 నిమిషాల పాటు ఉంటుంది. కానీ అధముడి కోపం జీవితాంతం ఉంటుందట, వాడు ఆ కోపంతోనే సగం దహించుకుపోతుంటాడు. వాళ్ళు అటువంటి వారు అంత క్రోధాన్ని పెట్టుకున్న వాడు తాము ఇతరులకు ఏదో హాని చేయడానికి ప్రయత్నించి ఆ హాని చేసిన వాడు సఫలీకృతమైన తర్వాత తను పడేటువంటి కష్టాలు చాలా ఉంటాయి. కాబట్టి ఇటువంటి పోకడలని స్వల్పంగా నియంత్రించుకొని చక్కగా
మంచి మార్గాన్ని వెళ్ళే మార్గాన్ని నిర్దేశించినటువంటి వారు కాబట్టి ఆ స్వామివారిని ఇక్కడ కామాదిరోగ కలుషీకృత దుష్ట చిత్తం అనే ఆయన యొక్క సుబ్రహ్మణ్యాష్టకంలో మనం చూడవచ్చు. హే స్వామినాథ కరుణాకర దీనబంధు శ్రీపార్వతీశ ముఖ పంకజ పద్మబంధు శీషాదిదేవగణ పూజిత పాద పద్మ వల్లీ సనాతమదేహి కరావలంబం అని చెప్పబడే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రంలో ఆ కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తం అనేటువంటి పదం చెప్పబడింది. ఇక క్రోధము లోభం, లోభం కూడా ధనము ఎవరికి పడితే వారికి ఇచ్చేస్తే ఆ ధనం మనకు అవసరమైన రోజు ఇబ్బంది పడతాం. కాబట్టి ఈ ధనాన్ని ఇచ్చేటువంటి విషయంలో కొద్దిగా ఎక్కడ అవసరమో అక్కడ దాతృత్వము, ఎక్కడ అవసరం లేదో అక్కడ లోభత్వాన్ని రెండింటిని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. అపాత్ర దానం చేయకూడదు కాబట్టి మన పెద్దవాళ్ళు పాత్ర నెరిగి దానం చేయమన్నారు. ఇప్పుడు బాగా కడుపు నిండిపోయిన వాడికి తీసుకొచ్చి వాడు నాకు ఆకలి లేదంటున్న మొర్రు అంటుంటే వాడిని తీసుకొచ్చి బలవంతంగా తిని తినేయ్యా, నువ్వు తినకపోతే నేను బాధపడతానని మొహమాటం పెట్టి వాడిని రోగాల పాలు చేసి మనం ఇంట్లో ఉన్నటువంటిది ఆ పదార్థాన్ని వ్యర్థం చేయాల్సిన అవసరం లేదు. నిజంగా ఆకలితో అలమటిస్తున్నటువంటి వాడికి ఎత్తుకెళ్ళి చక్కగా అన్నం పెట్టినట్టయితే వాడు నిన్ను కడుపు నిండా తిని ఆనందంగా నువ్వు రక్షణగా ఉండాలని దీవిస్తాడు. ఆ దీవెన నీ యొక్క నీ వంశానికి శ్రేయోదాయకం అవుతుంది. ఆకలితో ఉన్నటువంటి వాడికి అన్నం పెట్టడంలో మనకి అంత తృప్తి లభిస్తుంది. కాబట్టి ఈ కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తం అనే దగ్గర లోభాన్ని కూడా స్వామివారు మనకు అలా చెప్తున్నారు, అలా లోభత్వం ప్రదర్శించండి. ఆలయం దగ్గరికి వెళ్ళాం, దైవ నిమిత్తంగా వెళ్ళి పూజ చేసుకున్నాం, ఆ పూజలో ఆర్భాట పూజలు అవసరం లేదు. చక్కగా నీకున్నటువంటి శక్తిలో నీకున్నటువంటి ఆ పరిధిలో ఆ స్వామిని అర్చించి చక్కగా వచ్చేసేయచ్చు. అక్కడ మిగిలినటువంటిది నాకు ఉంది కదా అని చెప్పేసి నువ్వు అక్కడ ఆర్భాటంగా ఏదో చేసినందువల్ల స్వామి అనుగ్రహం నీకు లభిస్తుంది అనుకోవడం చాలా తప్పు. ఇలా ఎప్పటికీ లభించదు. స్వామి తానే స్వయంగా చెప్పి ఉన్నారు, ఏదైతే తనకిష్టమైనటువంటివి తనకు ఇష్టం లేనటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ పురాణాల్లో అన్ని వేదాల్లో ఆ స్వామి చక్కగా స్పృశిస్తూ మనకు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో తగు జాగ్రత్తలు మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆ స్వామి అక్కడ అతి గొప్ప మూర్తి, ఆయనకంటే అక్కడ పెద్దవారు ఎవరు ఉండరు. కాబట్టి ఆ ఆలయంలో కూర్చోవడానికి మీరు సంసేహించకూడదు, నేలంత మురికిగా ఉంది అనుకోకూడదు. అక్కడ ఎలా ఉన్నా ఆ స్వామివారి సేవలో తరించుతున్నటువంటి ఆ ప్రాంగణం, దేవాలయము, దేవాలయ శరీరం, ముందు దాన్ని మనం అపవిత్రం చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి, అలా శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నించాలి. మనం ఆలయంలోకి వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని ఆలయంలో శుభ్రంగా ఉంచే ప్రయత్నాన్ని చేయాలి. అంతేగాక ఆలయంలో ఎట్లా ఉన్న ఒకవేళ అయ్యవారితో పొరపాటు చేత అంత కొబ్బరి నిలబడి ఉండొచ్చు, అక్కడ చిచ్చి డర్టీ అనుకోకూడదు. అక్కడే కూర్చొని ఆ స్వామి సేవలో తరించి ఇంటికి తిరిగి రావాల్సినటువంటి అవకాశం. ఇక మోహం, పిల్లల యందు మోహం లేకపోతే, వారి యందు మోహబుద్ధి లేకపోతే వారికి మీ వారి మీద మీ యొక్క ప్రేమ ప్రకటన కాదాలి. కాబట్టి ఆ మోహాన్ని కూడా బిడ్డల యందు ప్రదర్శించాలి. భార్య యందు మీకున్నటువంటి మోహాన్ని ప్రదర్శింపజేయలేకపోతే మీ ప్రేమ ప్రకటితం కాదు. మధమాశ్చర్యాలు అనేటువంటి ఈ రెండు మాత్రం అత్యంత దుర్మార్గమైనవి. కాబట్టి ఈ కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తంలో ఆఖరి మధమాశ్చర్యాలు రెండు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు, అవి వర్జనీయం. ఇందాక ఆరు గుణాలు తీసుకోవాలని చెప్పాం, కానీ ఇందులో మిగిలినటువంటివి ఆఖరివి ఈ మధమాశ్చర్యాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రదర్శించరానటువంటివి. కామం ప్రదర్శించినందువల్ల లాభం ఉంది, క్రోధం ప్రదర్శించినందువల్ల పరిమిత ప్రమాణంలో లాభం ఉంది, లోభత్వాన్ని ప్రదర్శించినందువల్ల లాభం ఉంది, మోహాన్ని ప్రదర్శించినందువల్ల లాభం ఉంది, కానీ మధమాశ్చర్యాల వల్ల చెడ్డ పేరు తప్ప ఏమీ రాదు. కాబట్టి ఆ మధం ఎక్కినటువంటి ఆ లక్షణాలని, మాశ్చర్యంతో కూడుకున్నటువంటి లక్షణాలని ప్రతి మానవుడు కూడా వదిలివేయమని చెప్తూ అవి కలుషి. అందుకే అనమాట కామాది రోగం అని అక్కడ చెప్పాడు. కామాదిది రోగమే, కలుషీకృత దుష్టచిత్తం అంటే ఆ కురవ చెప్పినటువంటివి ఏదైతే ఉన్నాయో అవి దుష్టచిత్తానికి ప్రదీప్తం అవుతాయి. కాబట్టి మధమాశ్చర్యాలు రెండింటిని కూడా తప్పకుండా వదిలేయాలి. అన్నీ వదిలేయాల్సినటువంటి సమయంలో అన్నీ వదిలేస్తే సర్వసంగ పరిత్యాగం అనేటువంటిది ఏర్పడుతుంది. కామ్య కోరిక, లోభము, మోహం అనేటువంటి ఇవి తప్పకుండా ప్రతి మనిషికి పరిమిత పరిధిలో ఉన్నందువల్ల శుభ ఫలితాలు పొందుతారు. ఇవి పరిమితికి మించిపోతే దానివల్ల కష్టాలు ప్రాప్తిస్తాయి. ఇటువంటి
విషయాన్ని తెలిసినటువంటి వాడు కాబట్టి ఆ స్వామివారి యొక్క అమ్మవారి సేవలో ఇక్కడ స్వామివారు అటువంటివన్నీ దూరం చేస్తారు కాబట్టి మనం ఆ స్వామిని అక్కడ అమ్మవారు ఆ షట్చతురాలలో మనం దర్శించవచ్చు. ఈ స్వామి ఎప్పుడైతే మనకు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చాడో ఇక గ్రహాల్లో ఏదైతే మేష ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఈ రెండు అశ్విని నక్షత్రం కృత్తికా నక్షత్రం ఈ నక్షత్రాల్లో ఉన్నటువంటి వినాయకుడు అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనల్ని పరిపూర్ణంగా అనుగ్రహించడం వల్ల మన యొక్క కష్ట నష్టాలని తొలగి ఆ స్వామి సేవలో మనం ఎప్పుడు కూడా ఆ స్వామి అనుగ్రహానికి ఎప్పుడు కూడా పాత్రలైతూనే ఉంటాం. కాబట్టి ఇటువంటి విషయాలు తెలుసుకుని తర్వాత ఆచరించాలి. తెలుసుకొని వదిలేసినందువల్ల ఆ ధర్మానికి విలువ ఎప్పుడూ రాదు. దాన్ని ఆచరణలో పెట్టి ప్రయత్నించడం వల్ల తప్పకుండా మంచి ఫలితాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ దేవి నవావరణ వైభవంలో అమ్మవారు వినాయకుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇంతటి గొప్ప స్థానం ఇచ్చింది కాబట్టి వారిద్దరితో కలిపినటువంటిది కాబట్టే ఇక్కడ గంగా గౌరీ గణపతి కుమార అన్నారు. అంటే ఈ గంగాదేవి పవిత్ర జలాలు అట్లాగే గౌరీ అనేటువంటి ఆ శక్తి అట్లాగే గౌరీశ్వర చేతిలోంచి ఉద్భవించినటువంటి గణపతి ఆ గౌరీ అనుగ్రహానికి పాత్రుడైనటువంటి ఆ పార్వతీశ ఒక పంకజ పద్మబంధు అని చెప్పబడినటువంటి శ్రీ కుమారస్వామి వారు మనకి సకల కామ్యాలని నెరవేరుస్తారనడంలో ఎలాంటి సందేహము లేదు. తప్పకుండా గణపతిని కార్తికేయుణ్ణి ఈ విధంగా అర్చించినటువంటి వారందరూ కూడా ధన్యులైనారు అవుతారు అవుతూనే ఉంటారు. ఎవరైతే ఈ యొక్క మాయని తెలుసుకోలేక ఆ ప్రణవ రహస్యాన్ని చెప్పినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మా కులదేవతండి అంటారు కొంతమంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మా కులదేవతండి మీరే కాదు నేను కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మా కులదేవమైనప్పటికీ నా చేతికి ఆ చేతికి నాలుగు ఉంగరాలు ఈ చేతికి నాలుగు ఉంగరాలు పెట్టుకున్నప్పుడు ఒక్కరు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వరం పెట్టుకోలేకపోయాను. అన్నీ ఆయన చక్కగా ఊడగొట్టిన తర్వాత ఆ యొక్క స్వామి అనుగ్రహానికి దూరం అయిపోయిన తర్వాత తిరిగి మరలా అప్పుడు జ్ఞానోదయం అయ్యి అయ్యో స్వామి నీ మూర్తి తప్ప అందరి మూర్తుల్ని నేను ధరించాను కాబట్టి నీ మూర్తి నా దగ్గర లేకుండా పోయింది అని చెప్పి ఆ స్వామివారి ఉంగరాన్ని తీసుకొచ్చి ధరించడం జరిగింది. కాబట్టి అది ధరించినప్పటి నుంచి మరల ఆ పరిస్థితులన్నీ కూడా దానికి వేయి చక్కబడిపోతూ వస్తుంటాయి. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి ఈ కార్తికేయుడి కరుణామూర్తి గురించి మనం ఇంకా చాలా చాలా మంచి మంచి విషయాలు ఇంకా స్పృశించాల్సినటువంటి అవకాశం చాలా ఉంది. అయితే ఈ స్వామి ఇక్కడ మనకి మీరు తలుచుకోండి ఏదైతే దుష్ట చిత్తం నీలో ఏదైతే నీకు ఆ యొక్క తలంపులు ఉన్నాయో అవి తొలగిపోవాలని మనస్ఫూర్తిగా స్వామివారి పాదాలు పట్టుకోండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఆ స్వామికి ప్రీతిగా ఎర్రమందార పూలు అట్లాగే మంగళవారం రోజు నియమం ఆదివారం నాటి నియమం ఇలాంటి నియమాలు పెట్టుకుని ఆ స్వామిని అర్చించండి. ఆ తర్వాత ఆ ఫలితాన్ని మీరే చెప్తారు తప్పకుండా చాలా అద్భుతంగా మంచి ఫలితాన్ని పొందామని చెప్పనేటువంటి సంతృప్తి మీకు మిగిలిపోతుంది. స్వామివారి యొక్క పాదాలను గట్టిగా ఆశ్రయించుకున్నటువంటి వారికి ప్రణవంలో ఉన్నటువంటి అంటే ఓంకారం లేని జగత్తే లేదు కాబట్టి ఆ ఓంకార రహస్యాన్ని చెప్పినటువంటి వాడు కాబట్టి ఈయన ప్రణవ సాధనలో మొట్టమొదటి దేవుడుగా ఆది దంపతులకి మొట్టమొదటిగా ఈయన మూర్తిని మనం దర్శింపజేసేటువంటి శక్తి ఆయనకు ఉన్నది. మనల్ని ఆ వైపు నడిపించేటువంటి శక్తిని కలిగినటువంటి వారు గంగా గౌరీ గణపతి కుమార అనేటువంటి ఈ నలుగురు దేవతలు మనకి ఇస్తారు. అంటే సాధనాక్రమం ఒక మనం కనుక చూసినట్టయితే ఒక 10 అంతస్తుల పైన ఏదో ఒక మెద్ది మీద నీకు కొంత నిధి ఉంది అయ్యా ఏదో ఒక 10 రూపాయలు పెట్టి ఉన్నాను అది నీకు ఉపయోగపడుతుంది నువ్వు వెళ్ళి తెచ్చుకో అంటే అత్యంత కష్టమైనప్పటికీ కూడా అది నీకు అవసరం కాబట్టి దానికి వెళ్ళే మార్గాన్ని అది తెచ్చుకున్న తర్వాత మళ్ళీ అనుభవించాలి కదా అందుకోసం నువ్వు వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలతో ఆనందంగా ఒక్కొక్క మెట్టు నడుచుకుంటూ వెళ్ళి అత్యంత జాగ్రత్తగా ధనాన్ని తెచ్చుకుంటున్నావా లేదా. మరి స్వామివారి సాధన క్రియలో ప్రతి దగ్గర కూడా ఒక్కొక్క మెట్టుని ఎక్కుతూ వెళ్ళాలి. ఇప్పుడు మనం అంటారు చాలామంది ఎందుకండి ఇందులో ఇంతమంది దేవతలు ఎందుకు ఇన్ని రూపాలు ఎందుకు ఇన్ని దేవతా ఆరాధనలు ఎందుకు అంటే ఏకచిత్తం నిలపడం అనేటువంటిది అది అంత సాధ్యమైనటువంటి విషయం కాదు. ఇప్పుడు మనం చూసినట్టయితే మనం వ్యవహార భాషలో మాట్లాడుకున్నట్టయితే ఒక ట్రాన్స్ఫార్మర్ అంటే ఒక 300 కేవీ లేదా
ఒక 500 kV ఉన్నటువంటి ఒక సబ్స్టేషన్ లాంటిది ఏదో ఒక దగ్గర ఒక పవర్ సమస్తం ఒక పవర్ అంతా ఒక దగ్గర చేరినటువంటి దగ్గరికి వెళ్ళి నేరుగా దాంట్లోంచి ఒక కనెక్షన్ తీసి మన ఫ్రిడ్జ్కి పెట్టండి అది పట్టను కాలిపి కూర్చుంటుంది. ఒక టీవీకి పెట్టండి అది ఢామని పేరిపోతుంది. అంటే ఆ శక్తిని అమ్మవారి యొక్క పరిపూర్ణమైన శక్తిని నువ్వు నేరుగా తీసుకోవాలి అంటే అది నీకు తెలియక నీకు చాలా ఇబ్బందికరమైన స్థితిని తీసుకొస్తుంది. కాబట్టి ఈ క్రమంలో అంటే అదే పవర్ని సబ్స్టిట్యూట్ చేసేసి ఎక్కడికక్కడ భాగాలుగా విడగొట్టి ఒక దగ్గరికి సన్నగా ఒక 0 వోల్ట్ బదులు వెలిగేట్టుగా ఒక 1 వోల్ట్గా వెలిగేటట్టుగా అట్లాగే ఒక 60 క్యాండిల్గాను ఒక 40 క్యాండిల్ బల్బుగాను అట్లా ఆ యొక్క శక్తిని విభజించుకుంటూ కొద్ది కొద్దిగా తీసుకొచ్చుకున్న తర్వాత నువ్వు నేరుగా చిన్నగా కొద్ది పవర్ తెచ్చినప్పుడు చేత్తో పట్టుకున్నప్పటికీ కూడా అది నీకేమి కాదు, జస్ట్ కొట్టి వదిలేస్తుంది. అదే నేరుగా వెళ్ళి ఆ పవర్ని పట్టుకుంటే ఖచ్చితంగా మనకు షాక్ కొడుతుంది. కాబట్టి ఇక్కడ అమ్మవారి యొక్క ఈ శక్తిని నేరుగా అందుకోవాలంటే అందరికీ అది జన్మ దానికి చాలా యోగ్యతలు ఉండాలి. అది మహనీయులు జన్మత కర్మయోగులుగా పుట్టినటువంటి ఏ రమణ మహర్షికో ఏ ఆదిశంకర భగవత్పాదులకు ఏ పరమాచార్య స్వాముల వారికో అటువంటి మహానుభావులకి చెల్లింది. మానవ మాతృకి మనమాటి వారికి అందరికీ కూడా ఈ యొక్క క్రమం వెళ్లాల్సిందే. ఇప్పుడు తిరుమల దేవస్థానం ఉంది, పూర్వజన్మ సుకృతం చేత అక్కడ కొంతమందికి స్వామివారు నేరుగా తీసుకెళ్ళి తన ఎందు నిలబెట్టుకుని ఒక 10 నిమిషాలు ఆ స్వామి తలుచుకోకపోతే వీళ్ళకి దర్శనం కాదు, ఆయన అనుగ్రహ లేక. ఎందుకంటే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం నేనే. నాకు ఎంతో పరపతి కలిగినప్పటికీ కూడా నేను ఎంతో పరపతి ఉన్నది కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఒక సిఫారసు లేక పట్టుకోకపోతే కూడా ఆ స్వామి అనుగ్రహం నాకు లభించక సుప్రభాత దర్శనం నన్ను స్వామివారు దూరంగా పెట్టేశాడు చాలా సంవత్సరాలు. ఎప్పుడైతే స్వామి నేను అజ్ఞానంలో ఉన్నాను నీ ఆజ్ఞ లేక నాకు నీ దర్శనం లభించదని ఆ వెంకటేశ్వరుడి దివ్య పాదాలను మనస్ఫూర్తిగా గట్టిగా పట్టుకున్న తర్వాత నాకేంది నా భార్యకి నా బిడ్డకి నా కుమార్తెకి అందరికీ కలిపి కుటుంబానికి సకుటుంబంగా సుప్రభాత దర్శనం కలిగించినటువంటి స్వామివారు. కాబట్టి ఇక్కడ భగవంతుడి అనుగ్రహం లేక వారి యొక్క స్థితిని పొందచాలరు. కాబట్టి వారు వెళ్తున్నారు వారికి దర్శనం లభిస్తుందంటే వారు చేసుకున్న పుణ్య సుకృతం ఏమైనా ఉందేమో, మనం చేసుకోలేదు. కాబట్టి చేసుకోవడానికి ప్రయత్నించడం అనేటువంటిది చేసినట్టయితే తప్పక మనకి మంచి ఫలితాలు కలుగుతాయి. ఆ స్వామివారు ఒక సామాన్యుడిగా ఉన్నటువంటి వాడికి దర్శనం కలిగించినటువంటి తీరు కూడా నేను చూశాను. ఎందుకంటే ఒకనాడు నేను చూశాను, నాకు స్వయంగా అనుభవమైంది. ఒక ఎలాంటి అంటే ముఖ్యమంత్రి కాదు కదా, ఆ వీధి నాయకుడు వార్డు మెంబర్ చేత కావాల్సినటువంటి సిఫారసు లేక కూడా తెచ్చుకోలేనటువంటి పరమ కడుపేదుడు వాడైనటువంటి మా ఊరు వాడే ఒకడు ఆ తిరుమల కొండ మీదకి వెళ్ళి స్వామి దర్శనం చూసి రష్గా ఉంది ఇక నా వల్ల కాదులే వెంకటేశ్వర స్వామికి ఆ ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని నమస్కారం చేసేసి తిరిగి వెళ్ళిపోదామనుకుని సంకల్పిస్తూ ఉండగా వెంటనే ఆ మా ఊరి అతనే కొండ మీద ఉన్నటువంటి క్షురక వృత్తిలో ఉన్నటువంటి ఒక ఉద్యోగి అతను ఆకస్మికంగా ఇతన్ని చూడడం ఒరే మా ఊరి నుంచి వచ్చాడనేటువంటి ప్రేమతో అతనికి తీసుకెళ్ళి దర్శనం చేయించడం అనేటువంటి విషయం జరిగింది. కాబట్టి స్వామి అనుగ్రహం చేత అన్నీ కూడా సఫలీకృతం అవుతాయని చెప్పి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వైభవం మనం అందుకనే ఇక్కడ క్రమం తెలుసుకోవాలి అని చెప్పి చెప్పబడుతుంది. మరలా రేపటి దినం మళ్ళీ కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు, సమస్త షణ్మంగళాని భవంతు.